అయ్యా నేను రామనాథానండి. మీరు చెప్పగానే కారులో తిరుపతి వెళ్ళానండి. అమ్మాయి గారు కనిపించినట్టే కనిపించి మాయమైపోయారండి. అయితే అమ్మాయి గారు మాత్రం క్షేమంగానే ఉన్నారండి. మా అమ్మాయి తిరుపతిలో క్షేమంగా ఉందన్న సంగతి నాకు తెలుసయ్యా, కానీ ఎక్కడుందో కనుక్కు నాకు ఫోన్ చేయి. మరి మా అబ్బాయి మెడికల్ కాలేజీ సీటు ముందు మా అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టి నాకు ఫోన్ చేయి, తర్వాత మీ అబ్బాయి కాలేజీ విషయం నేను చూస్తాను, సరేనా? అయితే నీకోసం మీ నాన్న ఫ్రెండ్ తిరుపతి అంతా గాలిస్తున్నారన్నమాట. ఫోనీలో తిరగనిద్దు, తిరుపతి అంతా తిరిగితే కాస్త పుణ్యమైనా వస్తుంది. ఇదిగో చూడవే, ఊరికి నేను కూర్చుంటే నాకు చాలా బోర్ కొడుతుంది. ఎక్కడైనా చిన్న ఉద్యోగం చూడకూడదు? ఎక్కడో ఇందుకే, నేను పనిచేసి మ్యూజిక్ కాలేజీలో మొన్ననే ఒక టీచర్ పెళ్లి చేసుకుని రిజైన్ చేసింది. టెంపరీగా ఎవరైనా దొరుకుతారా అని చూస్తున్నారు. అలాగా, నాకు సంగీతంలో డిప్లొమా ఉందిగా, నా కోసం ట్రై చేయవే. నేను ట్రై చేయడం ఏమిటే, పానకాలు గారి కూతురంటే నీకెవరైనా ఉద్యోగం ఇస్తారు. అమ్మో, ఇంకేమైనా ఉందా? నేను ఈ ఊళ్ళో ఉన్నంత వరకు పానకాలు గారి కూతురునని ఎవరికి తెలియకూడదు. అదొకటి ఉంది కదా. ఆ ఉంది. పూజలు సంతాన లక్ష్మి వ్రతం అండి. అయ్యగారి పాదాలకి నమస్కారం చేయండి అమ్మా. అది సరే, నా పటం పక్కన పెట్టి పూజ చేస్తావేంటి? మీరు లేనప్పుడు మీ పటం పక్కన పెట్టుకుని పూజ చేయొచ్చు అని చెప్పారు. అసలు దండ ఎవరికి వేస్తారో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలకి వేస్తారే. అయ్యో, అపచారం అపచారం. అయినా నువ్వెక్కడ పంతులు అయ్యా, ఈ పూజలు బెడ్రూమ్ లో చేయిస్తావేంటి? ఇలాంటి పూజలు పడగదిలోనే చేయించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏమండి, శాస్త్రి గారు ఇంకో చల్లని వార్త చెప్పారు, అది మీరు వింటే ఇంకా సంతోషిస్తారు. ఏమిటా వార్త? 2 లక్షలు ఖర్చు పెట్టి పుత్రకామేష్టి యాగం చేస్తే పిల్లలు పుడతారట. నువ్వెక్కడ పంతులు అయ్యా, ఇదేదన్నా మెడికల్ కాలేజీ సీట్ అనుకున్నావా 2 లక్షలు ఖర్చు పెట్టడానికి? అలా కొట్టి పారేకండి. ఈ యొక్క పుత్రకామేశ్వరి యాగం మొన్న కేరళలో చేసినప్పుడు 3 నెలలు దొరకకుండానే 300 మంది పతివ్రతలకి నెల తప్పింది. ఈయనతో నేను ఈ విషయం క్షుణ్ణంగా మాట్లాడతాను, కానీ నువ్వు ఆయనకు ఒక గ్లాస్ పాలు తీసురా. ఇదిగో పత్రికారు, పెట్టండి పెట్టండి. చూడండి, నాకు హెర్నియా కంప్లైంట్ ఉంది. ఆపరేషన్ చేయించుకుందామని టైం ఫిక్స్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. నేను చేసిన పొరపాటల్లా ఫిక్స్ చేసిన టైం కంటే 1 గంట ముందుగా వెళ్ళాను. అదే టైంకి అక్కడ వ్యాసెక్టమీ ఆపరేషన్ ఉంది. ఆ వ్యాసెక్టమీ ఆపరేషన్ కేసు నేనే అనుకుని నన్ను ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు. వ్యాసెక్టమీ అంటే పిల్లలు పుట్టకుండా? అవునండి. ఆ సంగతి నాకు అసలు వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకునే పేషెంట్ వచ్చిన తర్వాత తెలిసింది. మరి అసలు ఆపరేషన్? ఈ ఆపరేషన్ పొరపాటు చేశావు అనుకుని అసలు ఆపరేషన్ ఫ్రీగా చేశారండి, అది వేరే విషయం. ఇదిగో ఇప్పుడు విషయం అంతా తెలిసింది కదా, ఇప్పుడు చెప్పండి, పుత్రకామేష్టి యాగం చేసిన మా ఆవిడకి పిల్లలు పుడతారా? అవును కదా. ఇదే సంగతి మా ఆవిడకి తెలిస్తే గుండె బలి చచ్చిపోతుంది. ఇదిగో తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తారు. శాస్త్రి గారు, శాస్త్రి గారు, పాలు తాకుండా వెళ్ళిపోతున్నారు ఏమిటి? పుత్రకామిష్టి యాగం గురించి చెప్తా అన్నారు. చెబుదామనుకున్నాను, కానీ లాభం లేదే. అంటే ఆ యాగం చేసే ముందు మీరు కొన్ని నియమాలు పాటించాలి. వారానికి 2 రోజులు ప్రతి మంగళవారం శుక్రవారం మీరు సంపూర్ణ మౌన వ్రతం పాటించాలి. అంటే ఏ మాట మాట్లాడకూడదు? మాటలే కాదు, మీ గొంతు నుంచి చిన్న శబ్దం కూడా బయటకు రాకూడదు. అర్థమైందా? అలాగే. దీవించండి. ఏమని? శీఘ్రమే సంతాన ప్రాప్తి రస్తు అని. తథాస్తే. నీకు తెలిసిందేగా, నాకమ్మా నాన్న లేరు, ఉన్నది తాత. ఆయనకి వేరే ఐడియాలున్నాయి. మన పెళ్లికి ససేమేరా ఒప్పుకోడు. మరెలాగా, నన్ను ఇవాళే ఊరికి రమ్మన్నాడు మా నాన్న. పెద్ద చిక్కి వచ్చిందే. ఏదైనా ఒక దారి చూడు బాలు. ఐడియా, అర్జెంటుగా ఒక అమ్మా నాన్నని పట్టేసి పెళ్లి చూపులు తెప్పించేద్దాం. ఆ తర్వాత కదా తర్వాత ఆలోచిద్దాం. ఐడియా బాగానే ఉంది, కానీ టైం 2 రోజులే ఉంది. ఫాదర్ మదర్ మనకి ఎక్కడ దొరుకుతారు? ఫాదర్ని నేను పట్టరాగలను, మదరే ప్రాబ్లం. మదర్ని నేను అరేంజ్ చేస్తాను. రియలీ? మా హాస్టల్లో నా ఫ్రెండ్ సరోజా ఉంది, అన్ని దాంతో చెప్పి వెళ్తాను. నువ్వు దాన్ని కాంటాక్ట్ చేయి. ఓకే, మీ అడ్రస్?
మా నాన్న పేరు కోటిలింగం. నువ్వు ఒక్కటివే కూతురివి. మా ఊరి పేరు ఏకాంతపురం. ఓకే. ఓహో, నా మనవడు ప్రేమలో పడ్డాడా? నాకు తెలియకుండా పెళ్లి చూపులు గడుతున్నాడా? అవును సార్, ఇదిగో అడ్రస్. కోటిలింగం, ఏకాంతపురం. చూస్తాను వీడి ప్రేమ గేమను, కాల్చి పారేస్తాను. సరోజ అంటే? నేనేనండి. నమస్కారం అండి. మీరు? బాలు, బాలు. నమస్తే. నమస్కారం అండి. తారంతా చెప్పింది. మీరు మీ అమ్మ కోసం వచ్చారు. రెడీగా ఉండండి, పిలుస్తాను. ఉండండి. రారా, వచ్చేసారు. ఇదిగోనండి మీ అమ్మ. నమస్కారం అమ్మా. నమస్కారం. నువ్వేనట్రా నా కుమార రత్నానివి? అవును మాత. వస్తా లత, వస్తానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాయ్. నీ పేరేమిట్రా? బాలు. మీ నాన్నగారు ఎక్కడ్రా? కార్లో ఉన్నారు. కాస్త పరిచయం చేస్తావా? అలాగే మాత. నానా, అమ్మ పిలుస్తోంది. మా నాన్న, మా అమ్మ. నమస్కారం. నువ్వా? నువ్వా? ఈయన ఎక్కడ దొరికాయి నీకు? ఈవిడ మొహానికి నేను చాలనా? నో, నేను రాను. అమ్మా అమ్మా అమ్మా, మీకు దండం పెడతాను. జీవితంలో ఇదే నా మొట్టమొదటి పెళ్లి. అమ్మో అమ్మో, ఆఖరి నిమిషంలో మీరు ఇలా పేచి పెడితే నా ప్రేమ ఫెయిల్ అవుతుంది, పెళ్లి ఫ్లాప్ అవుతుంది. నన్ను ఇంటి వాణ్ణి చేయండి, సచ్చి నిజంగా మీ కడుపును పుడతాను. పాపం పిల్లాడు ఎలా అల్లల్లాడిపోతున్నాడో చూడండి. అదండి, నేనేం విలన్ కాదు, రండి ప్లీజ్. ముందు చేయవద్దు మనం. సారీ. సరే, పదండి. థ్యాంక్ యూ. ఒరేయ్, మీ అమ్మ పేరేమిట్రా? గంగానమ్మ. పుత్ర, మీ అయ్య పేరేమిట్రా? పోతరాజు. ఇద్దరు క్షుద్రదేవతలే. సార్ సార్, ఎంత మంచి కుటుంబం సార్, ఆదర్శ కుటుంబం. అమ్మ పేరు అబ్బకి తెలియదు, అబ్బ పేరు అమ్మకి తెలియదు, అమ్మ అబ్బల పేరు బిడ్డకి తెలియదు. మా కుటుంబం గురించి నీకెందుకయ్యా? కుమారా, మీ అమ్మకు పెళ్ళైందా? ముగ్గురు పిల్లలు. పుత్ర, మీ నాన్న ఏం చేస్తుంటాడు? గాడిదలు కాస్తుంటాడు. రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మీతో ఊడిపోయింది. నాకు ఊడిపోయింది, సరే నీకు మొలిచింది. అదేమిట్రా, ఏకాంతపురం బోర్డు అట్టు చూపిస్తోంది, అక్కడ చూస్తే ఏమీ లేదు. ఓయ్ ఇడిపోని. ఏకాంతపురం అంటే ఇదే. ఈ ఊరంతటికి ఒకే వీధి, ఒకే ఇల్లు. ముందు ముందు డెవలప్ అవుతుందని 30 ఏళ్ల క్రితం కట్టించారు మా మామగారు ఆ ఇల్లు. నమస్కారం అండి. మా నాన్నగారు, మా అమ్మగారు. నమస్కారం. జాగ్రత్త దిగు, జాగ్రత్త దిగు. ఒంట్లో బాగాలేదా? అబ్బే ఏం లేదమ్మా, కాస్త కీళ్ళు నొప్పులు. వయసు అయిపోతుంది కదా. నాన్న, లోపలికి వెళ్దామా? వెళ్దామే. దా దా.